కర్నూలు జిల్లా తుగ్గలి మండలం తుగ్గల్లో వైసీపీ నాయకులు ప్రతాప రెడ్డి, ప్రహ్లాద రెడ్డిల ప్రథమ వర్ధంతిలో పాల్గొనడానికి వచ్చిన శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, పత్తికొండ శ్రీ పోచిమిరెడ్డి మురళీధర రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక రూపంలో తెలియజేశామని అన్నారు. అన్ని ఇండోర్ స్టేడియంలో కోచ్లను ఏర్పాటు చేసి పట్టణ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికెత్తిస్తామని అన్నారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా సామగ్రిని అందించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ప్రాథమిక క్రీడా నైపుణ్యాన్ని అందించేందుకు పాటుపడతామని అన్నారు. గత 16 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ నియామకాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు నేడు కార్యక్రమంతో పాఠశాల రూపురేఖలను సమూలంగా మార్చివేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు క్రీడలు కూడా చదువులో భాగస్వామ్యం చేసి శారీరక మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్రోగ్రామ్స్, గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న ప్రోగ్రామ్స్, నెక్స్ట్ మనం చేయాలనుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా మనకు సహకరిస్తుంది, అంటే ఖేలో ఇండియా ద్వారా ఏదైనా పండిస్తారా, లేకుంటే డైరెక్ట్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఏమైనా తీసుకోవచ్చు, లేకుంటే స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గర ఏమైనా కొత్త ప్రపోజల్స్ పెట్టచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్. అయిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ మనకి ఈ బడ్జెట్లో ఎంతవరకు ఫండ్ ఉంది మనం చూసుకోవాల్సిన అంశం. ఒకవేళ ఫండ్ లేదనుకోండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏమేమి ప్రపోజల్స్ మనం తీసుకొని పోవాలి? మీరు చెప్పినట్లు ఇక్కడ 200 మీటర్ ట్రాక్తోనో, ఒక స్విమ్మింగ్ పూల్తోనో, ఒక ఇండోర్ స్టేడియంతోనో, ఒక మల్టీపర్పస్ స్టేడియంతోనో డెవలప్మెంట్ అనేది అయిపోదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత ముఖ్యమో అదే రకంగా కోచింగ్ అనేది కూడా అంతే ముఖ్యమే. కాబట్టి కొత్త కోచ్లను రిక్రూట్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, ఇవన్నీ కూడా మేము ప్రపోజల్స్ ఆల్రెడీ తయారు చేసి ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టాలి. అంటే ఒక స్పోర్ట్స్ పాలసీ తయారు చేయాలి. అదే కాకుండా మీరు ఇప్పుడు మంచి క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళని ఏదైనా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలంటే కానీ వాళ్ళు ప్రోత్సాహకాలు అడుగుతారు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ ఎంతవరకు సహకరించగలుగుతుంది? ఒక గవర్నమెంటే కాదు, సిస్టంలో అందరికీ కూడా భాగస్వాములు కావాలి దీంట్లో స్పోర్ట్స్. ఎందుకంటే వేరే ఏదైనా కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ వాళ్ళు దాంట్లో వచ్చే ఇన్కమ్తోనే ఆ కార్పొరేషన్ని రన్ చేయగలుగుతారు. కానీ స్పోర్ట్స్ అనేది అట్లా కాదు. 10 మంది సహకారం కావాలి. సమాజంలో మీ సహకారం కావాలా, ప్రభుత్వం సహకారం కావాలా, మా సహకారం ఉండాలి. కాబట్టి స్పోర్ట్స్ ని డెవలప్ చేయాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంది. దానికి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది అనేది ఒక స్పోర్ట్స్ పాలసీని మేము చూపించి ఆ తర్వాత చెప్పగలుగుతాం మీకు. ఇంతకు ముందుకు మనకు తేడా ఏమి, ఏ రకంగా కొత్తగా స్పోర్ట్స్ ని డెవలప్ చేయగలుగుతాం అనేది ఆ స్పోర్ట్స్ పాలసీ వచ్చిన తర్వాత మీకు చెప్పగలుగుతాం. ముఖ్యంగా మేము కూడా కాన్సన్ట్రేట్ చేసేది స్కూల్ లెవెల్లోనే, మండల లెవెల్, గ్రామీణ స్థాయిలో కూడా స్కూల్స్లో ఏ రకంగా అయితే ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్, స్పోర్ట్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పుడు నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన కార్యక్రమం పెట్టి స్కూళ్ళ రూపురేఖలే మార్చినారో మీకు అందరికీ తెలిసిన విషయం. అదే రకంగా స్పోర్ట్స్ను కూడా దాంట్లోకి చేర్చాలనేది మా యొక్క ఉద్దేశం. కానీ దానిపైన చివరి నిర్ణయం ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయిన తర్వాత అమలు చేస్తుంది.